అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ మహాసభను జయప్రదం చేయడానికి రఘువీరారెడ్డి పెద్ద ఎత్తున లొకేషన్స్ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి ముఖ్యంగా సభ ఎలా జరగబోతుంది, దాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటి మనతో మాట్లాడడానికి రఘువీరారెడ్డి గారు ఉన్నారు, ఏం చెప్తారన్నమాట సార్? ఏంటి సార్ సభ ముఖ్య ఉద్దేశం? మాకు అనంతపురం అనేది ఒక సెంటిమెంట్. 2009 ఎలక్షన్ల ముందు 2008 ఇక్కడనే ఆ రోజు సోనియా గాంధీ గారిని పిలిపించి పెద్ద సభ పెట్టి ఇక్కడి నుంచి ప్రారంభం చేశాం. ఆ రోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైనా కూడా ఆ రోజు మేము గెలవడం జరిగింది. అందుకోసం ఈ ఎలక్షన్లు కూడా అనంతపురం నుంచినే ప్రారంభం చేయాలని ఎన్నికల శంకరావని ఇక్కడనే ప్రారంభం చేస్తున్నాం. ఆనాడు ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు, ఈనాడు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అందరు కూడా కలిపి ఈ షర్మిలారెడ్డి గారు వస్తారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు, పెద్ద ఎత్తున ఇక్కడనే ప్రారంభం చేస్తాను. సార్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా ప్రజలకు? ఎందుకంటే పెద్ద ఎత్తున మీ సభ చాలా రోజుల తర్వాత సభ నిర్వహించబోతున్నటువంటి నేపథ్యం ఏం చెప్పబోతున్నారు? ఉన్న స్థితి నుంచి అన్ని వర్గాలు అన్ని రంగాలకు సంబంధించి అధ్వాన్నమైనటువంటి ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అత్యున్నత స్థితికి ఈ రాష్ట్రాన్ని ప్రజలను అన్ని వర్గాలను అన్ని రంగాలను తీసుకెళ్లడమే మా లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం మీద అయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నేను మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్తున్నటువంటి నేపథ్యం, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ముఖ్యంగా ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు మీ ఒక మాజీ మంత్రిగా? ఇప్పుడు ఆ నాలుగు పార్టీలు ఒకటి, దుష్ట చతుస్తేమో కాంగ్రెస్ పార్టీనే ఒకటి, దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఫైనల్గా సార్ సభ ఎలా జరిగింది, సిద్ధం సభ భారీ ఎత్తున, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో జనాలు తీసుకొచ్చారని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు, మా సభ భారీ ఎత్తున లక్షలాది మందితో సక్సెస్ అయిందని చెప్పి వైసీపీ చెప్తుంది, దీన్ని ఎలా చూస్తారు? జనం వచ్చినారు, జనం అది ప్రభుత్వ సభన లేకపోతే రాజకీయ సభన పార్టీ సభన వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లను అంటే ఎన్ఆర్ఈజీ డిపార్ట్మెంట్ని కానీ లేకపోతే మెప్మా వాళ్ళని కానీ డ్వాక్రా వాళ్ళని కానీ అధికారులందరినీ పైనుంచి కింది వరకు వాళ్ళు వాడుకున్నారు, అదేవిధంగా వాలంటీర్లు వాడుకున్నారు, వాళ్ళంతా ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు, మరి వాళ్ళే క్లారిఫికేషన్ ఇవ్వాలి. సార్ ఫైనల్గా సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డి గారి మీద చేస్తున్న కామెంట్స్ మీద ఏం చెప్తారు? చేయని వాళ్ళ వాళ్ళ యొక్క నిస్సహాయత లేకపోతే ఫ్రస్ట్రేషన్ తెలుస్తాం కదా, మనిషి దగ్గర ఎప్పుడైతే సత్తా లేదో ఇతరుల మీద విరుచుకుపడతారు. ఇది మాజీ మంత్రి రఘువీరారెడ్డి చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఏదైతే ఉందో రాష్ట్రంలో పరిస్థితులను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకు మా సభ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఎన్ని పార్టీలు మిగతా పార్టీలన్నీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి నేపథ్యం అని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సభ అయితే సక్సెస్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం, అందులో ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మాజీ మంత్రి రఘువీరారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు ఆర్టీవీ అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.